హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నదీం కాలనీలో ముగ్గురుపై కత్తిపోట్లు జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నదీం కాలనీలో నివసించే ఇరు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవలో ఒక కుటుంబానికి చెందిన ఓ వ్యక్తితో పాటు అక్కడ ఉన్న అతను ఇద్దరిని స్నేహితులపై కత్తితో మరో కుటుంబ సభ్యుడైన జావేద్ అలం జావేద్ ఇర్ఫాన్ ఖాలేద్ అనే ముగ్గురు కలిసి దాడి చేశారు. దీనితో తీవ్ర గాయాలన్న అబ్దుల్ రెహమాన్ ఆయాన్ మరియు దానిష్ అనే ముగ్గురిని అక్కడ ఉన్న స్థానికులు టోలీ చౌకీలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. దాడి చేసిన నిందితుల్లో టోలీ చౌకీ ఎంఐఎం కార్పొరేటర్ జావేద్ తమ్ములు ఉన్నారని స్థానికులు తెలుపుతున్నారు. నిందితులు సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇంటి బయట చేసే వాహనాల పార్కింగ్ కోసం గొడవ జరిగిందని స్థానికులు అన్నారు. घर मकानदार ने कोई है वार्निंग दिया हुआ है 8 दिन के अंदर मकान खाली होना वरना जो है मकानदार का बहुत बड़ा हल कर देता हूँ बोल के जो है बोल रहा कौन कौन बोले ये कौन बोले ये जवाब जवाब बोला रोजा खोल के आए तक बहू भी उनका बेटा गया कि हॉस्पिटल से बच्ची को पोत्री को लेके आए. उनके हस्बैंड सऊदीया में रहते मेरी बहन के बड़े बेटे तो छोटा देवर भी उन्होंने जाके बच्ची को दवाखाने से घर बुलाए. घर बुलाने के बाद उन्होंने गाड़ी हटाओ बोले गाड़ी हटाओ बोलता है इन्होंने समझा के बोले देखो हम यहाँ रमज़ान है लड़ाई पंचायत अपन नहीं करेंगे खाली तुम मुख्तसर गाड़ी हटा दो. गाड़ी हटाओ बोलने की देर में वो बच्चे को तू हटाता तू करता मार के ऐसा कोई अल्फाज गाली नहीं है बोल के नहीं जो बोलो गाली. और मैं बोल रही भी देखो लेडीज लेडीज होके हमला बोल रहे हैं ऐसा बच्चों को मारते ये तरीका है क्या. हमारी बहन ऑपरेशन होके है मुसलमान होके आप कुछ तो रियायत करो मुसलमान होके से कहते जा बहुत बोली जा बदतमीजी कर रहे. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.